రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనానికి గురవుతున్న బర్రెల దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దిమ్మాపూర్ గ్రామం చెందిన అల్లకుంట్ల రామచంద్ర గేదె సోమవారం రోజున చల్ల బాలరెడ్డి చేతిలో కట్టివేసిన సమయంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లిన తరుణం చూసి దొంగలు దాన్ని ఎత్తుకెళ్లిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కుటుంబ సభ్యులతో గేదెని వెతికిన కనిపించక గోరంటాల గ్రామంలో బొలెరో వాహనంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయంపై అనుమానం వచ్చిన గ్రామస్తులు నిందితులను విచారించారు. అయితే నిందితులు కొందరు లేని సమాధానాలు చెప్పడంతో వెంటనే వాహనాన్ని ఫోటోలు తీసి పోలీసులకు అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. టిఎస్ 17 T2340 నంబర్ గల వాహనంలో మాచారెడ్డి చౌరస్తా నుండి వాహనంలో తరలిస్తున్న విషయంపై పోలీసులు విచారించి ముత్యంపేట రామచంద్ర బుజ్జుకాడి నర్సగౌడ్ ముద్దం స్వామి అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనం కోసం వచ్చినట్లు గుర్తించి వాటిని పట్టుకు వెళ్తున్నట్లు తెలిసింది. కాగా నిందితులను విచారించి వారిపై కేసులు నమోదు చేశారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి దొంగతనం ఛేదించిన ఎస్ఐ మహేష్ తో పాటు పోలీసులను పలువురు రైతులు అభినందించారు. సిరిసిల్ల జిల్లా మాది ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపురం మాది. అయితే ఎల్లారెడ్డిపేట బొప్పరం శివారా బర్రెను కట్టేసిన అయితే 12 కట్టేసిపోయిన తినడానికి పోయి మళ్ళా 11 వరకు వచ్చే వరకు బర్రె లేదు. అయితే తిరిగినాం చేట్టుగా మళ్ళా మన దుబ్బాక మన ఇది మన పోయిన అంగడి పోయినా అంగడి పోయి మళ్ళా అక్కపురం పిక్కపురం అన్ని తిరిగి మళ్ళా పెద్దమ్మ కాడికి వచ్చినాం. పెద్దమ్మ కాడికి వచ్చి మళ్ళా గోరంటలకు వచ్చినాం. గోరంటలకు వచ్చినాక ఆడ బర్రె యాన్ ఎక్కియాక కెంబర్ తీసిరు. కెంబర్ తీసి ఫోటో తీసిరు బర్రెది. ఆ గొర్రెలకు అయితే ఆ ఫోటోలు మొత్తం మా సెల్లో నింపుకున్నాం. నింపుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు మళ్ళీ తెల్లం దాకా 11 రాత్రి విడిచిపెట్టి మళ్ళీ ఆడు విడిచిపెట్టి వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో దొరికింది గంభీరపట్ల. ఎవరల్లది బర్రె కొట్టుకుపోయిన అలా ముత్యంపట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామం తిమ్మాపూరు గ్రామానికి చెందిన వడ్డేరాములు బర్రె సోమవారం నాడు మధ్యాహ్నం 1 ప్రాంతంలో దొంగలు ముత్యంపేటకు చెందిన వాళ్ళ పేర్లు తెలియవు కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎస్ఐ. అలా అయితే వీళ్ళు తిరిగి తిరిగి వడ్డేరాములు తిమ్మాపూర్ అంగడి మెదకు ఇవన్నీ ఎల్లారెడ్డిపేట అంగడి కూడా తిరగంగా తిరిగి సాధించుకొని వచ్చే వరకు గోరంటాల బర్రెను ఆందాక కొట్టుకుపోయి ఆడు అక్కడ ఆటో ఎక్కించేటప్పుడు వాళ్ళు ఫోటో తీసిన వాళ్ళు చెప్పి ఫలానా వాళ్ళు ఎక్కించారు మేము నంబర్ తీసినాము ఆటో అని చెప్పుడుతోని ఆ నంబర్ తీసుకొని వీళ్ళు గంభీరావుపేట మండలానికి ఎస్ఐ దగ్గరికి వచ్చే వరకు ఎస్ఐ సీసీ కెమెరాలో చూసి వీటిని వాళ్ళ వ్యాను ఓనర్కి ఫోన్ చేస్తే మేమే తీసుకొచ్చినాం మాదని చెప్పుట్లా మేము మాకు ఏం తెలియదు మాదని చెప్పిండు ఆ వాడు చెప్పుట్లా ఎస్ఐ వాళ్ళను పిలిపించి కేసు వాళ్ళను రిమాండ్కు పంపి మా బర్రెను మాకు అప్పచెప్పినాడు.